బీడీ కార్మికులకు జీవనభృతి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ బీడీ అండ్ సింగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు అందరికీ జీవనభృతి ఇస్తామని ఎన్నికల సమయంలో నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పడం జరిగిందని, కానీ ఎన్నికలు అయిపోయి గద్దెనెక్కిన తర్వాత బీడీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని, అదేవిధంగా బీడీ కార్మికులకు ఇస్తానన్న పెన్షన్ విషయం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాఖలాలు లేవని, అందువల్ల ఈ నెల 4వ తేదీన సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సందర్భంగా బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని ప్రకటన చేసి సిరిసిల్లకు రావాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిరిసిల్లలో నిర్వహించే బహిరంగ సభలో ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో బహిరంగ సభకు వెళ్లే కార్మికులు అందరూ పెన్షన్ల విషయం కొరకై కేసీఆర్ గారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బేజుంగం సురేష్, దాసరి రూప తదితరులు పాల్గొన్నారు. మరి సిరిసిల్లకు ఏదైతే 4 తారీఖు నాడు మీరు వస్తున్నారో వచ్చే కంటే ముందే మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వీడి పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవనభృతి పెన్షన్ ఇస్తున్నట్టు ప్రకటన చేసే రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఏదైతే ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ బహిరంగ సభ లోపల ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం, ప్రసంగానికి కూడా అడ్డు తగలడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరం ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే బహిరంగ సభకు వెళ్తారో మీరు పోయినటువంటి ఆ సందర్భం లోపల మరి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి నినాదాలు హోరెత్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులందరికీ కూడా మరి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలందరూ కూడా ఆ యొక్క మహాసభ లోపల కేసీఆర్ గారిని నిలదీసి అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.